మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ నేత షర్మిల. రైతు బంధు నిలిపివేయడానికి ఎర్రబెల్లి ఎవరంటూ ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేయాలని అంటున్నారు. ఎర్రబెల్లి కేసీఆర్ పై పోరాటం చేయాలంటూ ఫైర్ అయ్యారు షర్మిల. ఎర్రబెల్లి దయాకర్రావు అంటాడు, మీరు గనుక బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే రైతులు నల్ల జెండాలు పెట్టుకొని పోరాటం చేయకపోతే అంట రైతు బంధు కట్ చేస్తాడట. వాడు అత్త సొమ్మ, వాడు అబ్బ సొమ్మ, ఎవడి సొమ్మని కట్ చేస్తాడు? పైసా పైసా తెలంగాణ ప్రజల హక్కు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇంత వరకు వాళ్ళ ఇష్టానుసారం లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పంతా కమిషన్ల రూపంలో వాళ్ళు మింగేసి ఈ రోజు తెలంగాణ ప్రజల నెత్తిన 4 లక్షల కోట్ల అప్పు పెట్టారు. ఎంత పొగరు, ఎంత మదం కాకపోతే రైతు బంధు కట్ చేస్తానంటాడా? ఇదేమన్నా ప్రజాస్వామ్య వేయలేకపోతే ఆఫ్ఘనిస్తానా? వాళ్ళేమన్నా తాలిబాన్లా? ఆలోచన ఉండే మాట్లాడుతున్నారా? సోయి ఉండి మాట్లాడుతున్నారా? బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా? తప్పు వాళ్ళు చేసి సంతకం వాళ్ళు పెట్టి రైతులు ధర్నా చేయాలట, కేంద్రం మీద చేయాలట. అసలు ఎర్రబెల్లి దయాకర్రావు అనే మనిషికి ఇంగితం ఉంటే, సోయి ఉంటే, అసలు మనిషి అయితే కేసీఆర్ గారి మీద ధర్నా చేయాలి. సంతకం పెట్టింది కేసీఆర్ అయితే ఎవరి మీద ధర్నా చేయాలా? సంతకం పెట్టింది కేసీఆర్ అయితే ప్రజలందరూ, మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ ను నిలదీయాలి. అసలు ఎవరు నడికి సంతకం పెట్టావని